షేర్ అండ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు తప్పదా సైనిక తిరుగుబాటుకు ఆలావాలంగా మారిన దాయాది దేశం పాకిస్తాన్లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగేందుకు రంగం సిద్ధమైందా ఆ దిశగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దూకుడుగా ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు గతంలో ముషారఫ్ వంటి వారు సైనిక తిరుగుబాటు చేసి అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే తాజాగా ఈ జాబితాలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీ మునీర్ కూడా చేరుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏం జరిగిందంటే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అప్పుల కోసం ఎదురుచూస్తోంది ఈ క్రమంలో చైనా నుంచి కొంత మొత్తాన్ని రుణంగా తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది అయితే ఇప్పటికే చైనా నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకున్న నేపథ్యంలో ఈ రుణాలపై దేశంలో ను వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీనిని కోట్ చేస్తూ పాకిస్తాన్ విదేశీ రుణాలపై ఆధారపడటాన్ని మానేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ హితవు పలికారు అంతేకాదు ప్రభుత్వం తన సొంత కాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని అన్నారు పాకిస్తానీలు ఉత్సాహవంతులు ప్రతిభావంతులు గర్వించదగినవారు పాక్ వాసులు ఖచ్చితంగా చిప్పను విసిరేయాలి అని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ కు దేవుడు అన్ని రకాల శక్తులను ఇచ్చాడని మునీర్ అన్నారు తమ దేశ ప్రగతిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని తెలిపారు దేశం ప్రజల మధ్య తల్లి బిడ్డల బంధం ఉందని ఆయన వెల్లడించారు అయితే చైనా నుంచి పాక్ రుణం తీసుకునేందుకు రెడీ అయిన సమయంలో ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి పైగా ఆయన దేశ రక్షణ విషయాన్ని వదిలేసి పాలన విషయాన్ని భుజాన వేసుకోవటం మరింత ఆసక్తిగా మారిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో పాక్లో సైనిక తిరుగుబాటు జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ఇదిలా ఉంటే ఈ నెలలో పాక్ ప్రభుత్వం మొత్తం రెండు పాయింట్ నాలుగు నాలుగు బిలియన్ డాలర్ల మేరకు అప్పు చేసింది వీటిలో చైనా నుంచి రెండు పాయింట్ జీరో ఏడు బిలియన్ డాలర్లు ఉండటం గమనార్హం ప్లీజ్ లైక్ షేర్ అండ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం